పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి భరోసా ఇస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయంలో కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన శశిధర్కు 21,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆందోళన చెందవద్దన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా లబ్ధి పొందడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉందన్నారు. అర్హులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణరాఘవరెడ్డి గారికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మహేష్, ప్రదీప్ పాల్గొన్నారు.